కథ ఎందుకు తీయాలి అని జంజాల గారితో సహా అందరూ, కథ బాగుంది కానీ ఆయన ఇంత యాక్షన్ పిక్చర్స్ చేస్తున్నప్పుడు మంచి యాక్షన్ పిక్చర్ తీయొచ్చు కదా అని అన్నప్పుడు, తప్పనిసరిగా యాక్షన్ పిక్చర్ అవ్వాలని ఏమీ లేదు చెయ్యనంటే, అప్పుడు ఆ ధైర్యంతో సినిమా చేశాను కానీ భయం భయంగానే చేస్తూ రిలీజ్ చేశాను. అధికమైన గుర్తింపు పేరు వచ్చిన సందర్భం అది. అటువంటి పేరుతోటి ఇప్పుడు మళ్ళీ మన కళ్యాణ్ ఈ పిక్చర్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ప్రతి వాళ్ళు ఈ కుటుంబం నుంచి ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఒకే ఒక దమ్ముతోటి ఒక ధైర్యంతో వస్తారు. ఆ ధైర్యం ఏంటంటే చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ వెనకాల ఉన్నారనే ఒక నమ్మకం. అదే నమ్మకంతో వచ్చి వాళ్ళ టాలెంట్ని యాడ్ చేసి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ అటువంటి టాలెంట్ తప్పనిసరిగా కళ్యాణ్లో ఉందని, ఆ పాటలు చూసినప్పుడు కానీ కొన్ని క్లిప్పింగ్స్ చూసినప్పుడు కానీ అతను డెలివరీ చేయగలుగుతున్నాడని చెప్పి చాలా సంతోషించాం. అతను తప్పనిసరిగా సినిమా మొత్తం ఇటువంటి సేమ్ టాలెంట్ తోటి డెలివరీ చేసి ఇది పెద్ద హిట్ చేస్తాడని, అతను ఇదే పద్ధతిలో ముందుకు వస్తాడని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.